ఆలోచించి ఓటేయాలే, అప్పుడే మనకు లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ సర్కార్ ఉంటే అంత ప్రగతి కంటిన్యూ అవుతుంది, లాభం జరుగుతుంది, అంత కూడా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. నేను మీ అందరిని కూడా కోరేది, గత 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ళ నుంచి ఏ విధంగా ప్రజారాజ్యం నడుస్తూ ఉంది, దాన్ని ఆలోచన చేసి మీరు వేయాలని మనవి చేస్తూ ఉన్నా. పోడు భూములు అనేక కేసులు పెట్టినారు. శంకర్ నాయక్ నాయకత్వంలో మహబూబాబాద్లో దాదాపు 20,000 ఎకరాల మీద పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం. పట్టాలు ఇవ్వడమే కాదు, పోడు భూముల సందర్భంగా జరిగిన లొల్లిలో ఏవైతే పోలీస్ కేసులున్నానో వాటన్నిటిని కూడా రద్దు చేసినాం. అదేవిధంగా ఖాళీ పోడు పట్టా ఇయ్యలే, వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బంధు కూడా పెట్టి వేసినాం. వాళ్ళకి రైతు బీమా కూడా చేయించినాం. గిరిజన ఆవాసాలలో ఎక్కడెక్కడైతే 3-ఫేజ్ కరెంటు లేకుండానో అక్కడికంతా ప్రత్యేకంగా లైన్ లేయించి, ఈ జిల్లా నుంచే పుట్టిన బిడ్డ సత్యవతి రాథోడ్ గారు గిరిజన మంత్రిగా ఉన్నారు, బ్రహ్మాండంగా 3-ఫేజ్ కరెంటు కూడా ప్రతి మారుమూల గోండు కోయ ఆదివాసీ గూడాలకు, ప్రతి లంబాడి తండాకు, ప్రతి లంబాడి వ్యవసాయానికి 3-ఫేజ్ కరెంటు ఇవ్వమని కూడా ఆదేశం ఇచ్చి 300 కోట్ల ఖర్చుతో ఆ పని కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. కరెంట్ 24 గంటలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి దళారీలు లేరు, పైరేవుకారులు లేరు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి, ఒకని భూమి కూడా గుంజుకునే పరిస్థితి లేదు, బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ముందుకు పోతూ ఉన్నాం. ఎరువులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. మీ అందరికి తెలిసే విషయాలని నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. సంక్షేమ కార్యక్రమాలు, ఎలక్షన్ల కోసం మనం అబద్ధాలు చెప్పలే. మొట్టమొదటి రైతు బంధు పెట్టినాడు, 4,000 రూపాయలు ఇచ్చుకున్నాం. మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టినాడు, 50,000 రూపాయలతోనే స్టార్ట్ అయినాం. తర్వాత 75,000 చేసుకున్నాం, తర్వాత 100,000 రూపాయలు చేసుకున్నాం. రైతు బంధు కూడా 4,000 ఉండే దాన్ని ఈరోజు 5,000 రూపాయలు చేసుకున్నాం. మొన్ననే నేను ప్రకటించిన హైదరాబాద్లో మీరు టీవీలలో చూసుంటారు, కొత్త మేనిఫెస్టోలో చెప్పినాం, ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రైతు బంధు 16,000 రూపాయలకు తీసుకొని పోతామని చెప్పినాం. మొదటి సంవత్సరంలో 12,000కు పోతుంది, ఆ తర్వాత సంవత్సరంలో క్రమంగా పెరుక్కుంటూ 16,000 రూపాయలకు పోతుంది. పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా మార్చి తర్వాత నుంచి, ఎలక్షన్ తర్వాత వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఇమీడియట్గా దాన్ని 3,000 రూపాయలు చేసుకుంటాం, ఆ తర్వాత సంవత్సరానికి కొంత పెంచుకుంటూ 5,000 రూపాయలకు తీసుకొని పోతాం. ఈ విధంగా పెన్షన్ కూడా పెంచుకున్నాం. ఆడవాళ్ళకు, మహిళలకు, మహిళా సంఘాలకు ప్రతి ఆడ మనిషికి 3,000 రూపాయలు ప్రతి నెలకు వచ్చే విధంగా కూడా వాగ్దానం చేసుకున్నాం. అదేవిధంగా అట్లే అనేక విషయాలు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, గిరిజన బిడ్డల కోసం గిరిజన గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో నేను మొన్న వచ్చినప్పుడే శంకర్ నాయక్, సత్యవతి రాథోడ్ వాళ్ళందరూ అడిగితే ఇంజనీరింగ్ కళాశాల కూడా వచ్చింది. ఇంకా కూడా రేపు రాబోయే రోజులలో విద్యా సంస్థలు చాలా వస్తాయి. తప్పకుండా మహబూబాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ముందుకు పోయే పరిస్థితుల్లో ఉంటుంది. పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి, పుష్కలంగా కరెంటు ఉన్నది, జిల్లా కేంద్రమైంది, అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగానంటే ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఇదే విధంగా ముందుకు పోవాలి, ఆ రకంగా పనులు జరిగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఇబ్బందులు పెట్టి, చాలా కష్టాలు పెట్టి 60 ఏళ్ళు మనం నేర్పించిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు నయా మాటలతోని, నయా మోసంతోని మళ్ళా ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి నేను మీ అందరినీ కోరేది, ఖచ్చితంగా మరొక్కసారి శంకర్ నాయక్ గారిని దీవించండి, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ఈరోజు నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సమూహం చూస్తూ ఉంటే శంకర్ నాయక్ పెద్ద మేయర్తో గెలిచిపోయింది.